74వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పొద్దుటు నియోజకవర్గ ప్రజలందరికీ మీ సేవకుడైన రాచమల్లు స్వాతంత్ర దిన శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాడు. ప్రత్యేకించి కరోనా బాధితులందరికీ మానసిక ధైర్యాన్ని ఉండాలని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గత స్వాతంత్ర దినోత్సవాలకు ఈనాటి స్వాతంత్ర దినోత్సవానికి వ్యత్యాసం ఉందని భావిస్తా ఉన్నా. 1947 ఆగస్టు 15వ తారీఖున ఈ దేశాన్ని ఈ దేశ స్వాతంత్రాన్ని బలవంతంగా లాక్కొని పరిపాలన చేసే పరాయి పాలకులైన బ్రిటిష్ పాలకుల నుంచి ఈ దేశాన్ని ఈ దేశ స్వతంత్రను కాపాడుకునేదానికి భారతీయులంతా ఏకమై స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టినారు. ఆ ఉద్యమ ఫలితమే మనకి ఈనాటి స్వేచ్ఛావాయువులు. అది 47. ఆ తర్వాత దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం ఈ భారతదేశ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశాన్ని, రాష్ట్రాలను ముందుకు తీసుకుపోయేదానికి ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని ముందుకు పోయినారు. ఇది 47కు 2019కి మధ్యలో ఉండే స్వాతంత్ర దినోత్సవాలు. కానీ 2020కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ 2020 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయుల ముందున్నే మరో ఉద్యమం కరోనా వైరస్ను ఈ దేశంలో జయించడానికి, పారదోలడానికి భారతీయులంతా ఏకస్తులై ఉద్యమాన్ని చేపట్టినారు. ఈ 2020 సంవత్సరంలో తప్పనిసరిగా కరోనా పైన విజయాన్ని భారతీయులు సాధిస్తారు. 2020 సంవత్సరం ఆగస్టు 15 తర్వాత 2021 ఆగస్టు 15 వచ్చే నాటికి మనం భారతదేశ సమాజ సంపూర్ణ ఆరోగ్య ఉద్యమంలో భారతీయులు విజయం సాధిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. ఒక కరోనా పేషెంట్ నేనే కాకుండా నా కుటుంబం యావత్తు కరోనా పేషెంట్ బాధితులమైనప్పటికీ కూడా మా మానసిక ధైర్యానికి కొలవలేదు. అందరం కూడా కోలుకుంటాము. మీ అందరి ప్రేమాభిమానాల చేత, మీ అందరి అపూర్వమైనటువంటి ఆశీస్సుల చేత అందరం మళ్ళా తిరిగి 10 రోజుల్లో యథాస్థితిలో కొనసాగుతారనే ఆశాభావాన్ని మీరు వ్యక్తం చేస్తా ఉన్నా. కరోనా నా కుటుంబాన్ని పదే పదే పలకరిస్తూ ఉన్నప్పటికీ కూడా భయం లేదు, బాధ లేదు. కారణం, యుద్ధం చేసే సైనికుడికి గాయాలు, ప్రజాసేవలు ఉండే నాయకుడికే ఇటువంటి బాధలు తప్పవు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్ చీఫ్ రామకృష్ణారెడ్డి గారు, హాస్పిటల్ సిబ్బంది నన్ను ప్రొద్దుటు నియోజకవర్గ శాసనసభ్యునిగా భావించి నా చేత జెండా ఎగరవేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం అనేది వారు నా పట్ల చూపించిన మర్యాదకు, అభిమానానికి కృతజ్ఞని. అంతకు మించి జెండా ఎగరేసే అవకాశాన్ని, నా దేశ జెండాను ఎగరేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నిజంగా వారికి ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా రామకృష్ణ డాక్టర్ గారు పొద్దుటూరు మీద కూడా ప్రేమ కలిగిన వాళ్ళు. కారణం, ఆయన పొద్దుటూరు అల్లుడు కావడం చేత డాక్టర్ ప్రమీలారంగారెడ్డి మేడం గారి స్వయాన అల్లుడు, వారి బిడ్డగారిని వివాహం చేసుకున్నారు. అందుకే ఆయనకు పొద్దుటూరు పట్ల కాస్త ప్రేమ ఎక్కువ. అందుచేత ప్రత్యేకించి నన్ను ఆ కార్యక్రమానికి జరిపించడం కూడా జరిగింది. మనస్ఫూర్తిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.